హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు సరిత. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను రెండో వారం శ్రావణ శుక్రవారం జరుపుకున్నానండి. సో అది నేను ఏ విధంగా అలంకరించుకున్నాను, ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారపు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో మనకి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాము. నేను ఎలా అలంకరణ చేసుకున్నాను అనేది కూడా చక్కగా చూపిస్తున్నాను. అయితే ఇందులో నేను వెనకాల బ్యాక్డ్రాప్ అయితే చేశాను కదా, ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. అదే సేమ్ బ్యాక్డ్రాప్ని నేను ఇక్కడ యూజ్ చేశాను అన్నమాట. ఆ వీడియో కనుక ఎవరైనా మిస్ అయితే నేను ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, అది కూడా ఒకసారి చూసేయండి. ఇప్పుడైతే పూజ స్టార్ట్ అయిపోయిందండి. ముందుగా నేను ఈరోజు శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారిది అష్టోత్తర పూజ కానీ లేదంటే సహస్రనామ పూజ కానీ చేసుకుంటారు. సో మేము ముందుగా అష్టోత్తర పూజ చేసుకుంటున్నాము. ఈ విధంగా పూజా కార్యక్రమం అంతా జరిగిన తర్వాత కథ కూడా ఉంటుంది కదా. వరలక్ష్మి వ్రతం రోజు మనము కథ చదువుతారు, వరలక్ష్మి వ్రత కథ. సో ఆ కథ చదువుకున్న తర్వాత మనం ముత్తైదువులకి వాయనం ఇస్తాం అన్నమాట. ఈ వాయనంలో మనకి ప్రత్యేకంగా ఇవ్వాల్సినవి పూర్ణాలు చేసి ఇస్తారు. సో ఈ విధంగా నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియో అంతా కూడా మీకు కనిపిస్తుంది. తర్వాత వ్రతకథ మొదలైంది. ఈ వ్రతకథ విన్నవారికి చదివిన వారికి కూడా అమ్మవారి దయ ఎప్పుడూ ఉంటుందండి. సో అందుకని ఈ వీడియో కూడా నేను రికార్డ్ చేశాను. ఒకప్పుడు కైలాస పర్వతమున వజ్ర విద్రమ వైదీ ఆది మణికరణ సింహాసనం ఎందు పరమేశ్వరుడు కూర్చొండి ఉండ పార్వతీదేవి పరమేశ్వరుని నమస్కరించి దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతం కొనర్చిన సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖముగా ఉందిరో అంటే వ్రతంకు నా భారతీయ మలైన పరమేశ్వరుడు తండ్రి లోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలిగిన చేసిన వరలక్ష్మి వ్రతం పొన కొట్టాడు. ఆ వ్రతం పొను శ్రావణ మాస శుక్రపక్ష పూర్ణిమ ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయబడిందన్న పార్వతీదేవి తల్లి. ఓ లోకారాజ్య, నీ వారికిచ్చిన వరలక్ష్మి వ్రతము ఎట్లు చేయబడేనని చేయవలేను. ఆ వ్రతములకు విధి ఏమి, ఏ దేవతను పూజించవలేను. పూర్వం ఎవరిచే ఈ వ్రతం ఆచరించవలేనని, మీరు నెల్లా శరీరంగా వచ్చిపోవలేనని ప్రార్థింప పరమేశ్వరుడు పార్వతీదేవి గురించి చెప్పండి. ఒక అచ్చాయిని వరలక్ష్మి వ్రతము సంస్కారముగా చెప్పలేదు. మొదటి దేశం కుండినంబర్ ఒక పట్టణం కలదు. ఆ పట్టణం బంగారు ప్రభారములు తోడను బంగారు గోడలుగా నిల తోడను కోరి అంటే పట్టణంలో చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెళ్లిని దేవతతో సమానముగా ధరించి ప్రతి దినము ఉదయం నేను కాంచి స్నానం చేసి పుష్పములు చేయబెట్టి పూజ చేసి లేదా పద్మమాములకు అనేక విధములైన ఉపచారములను చేసి ఇంటి పనులను చేసుకుని దయ్యాన్ని కాక మృతము కాని ఏము కాని ఆశించుకుంటే ఇట్లుండే ఆ మహాప్రతిభత ఎందు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు శుభ్రం ప్రసన్నయ్యి ఓ చారుమతి, నేను వరలక్ష్మి దేవి, నీ ఎందు నాకు అనుగ్రహం ప్రత్యక్ష శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చిన శుక్రవారం నాడు నన్ను సేవించినచో నీకు కోరిన వరములు విచ్చేదనం యోచించిన చారుమతి దేవి స్వప్నంలోని వరలక్ష్మీదేవి విలక్షణ నమస్కారం చేసి నమస్తే సర్వలోకానాం జనన్యే యజ్ఞమూర్తయే శరణ్యే జగద్గ్రంథే విష్ణు వక్షస్థలాలయే హరి అనేక విధముల స్తోత్రం చేసి ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగిన జనుడు ధన్యుడని విద్వాంసుడుగాని సకల సంపన్నుడుగా నేను ఆజన్మాసంగా చేసిన కొన్ని విశేషం వల్ల నీ మార్గదర్శనం నాకు కలిగినని అనుసరించు. మహాలక్ష్మి సంతోషించుకుని చారుమతికి అనేక వరం ఇచ్చి అంతర్ధానం పొందాను. చారుమతి దక్షిణము అనుగ్రహం ఇవ్వని ఇంటికి నాలుగు పక్కల నుంచి లక్ష్మీదేవుడు కనుక ఓ మనల్ని కలిగేటమని ఆ స్వప్న వృత్తాంతమని పెళ్లి మహారాజు నిలబడినతో చెప్పి వారు ఈ స్వప్నం మిగులా ఉత్తమమైనది శ్రావణ మాసం వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రత అవశ్యముగా చేయవలసిందని చెప్పారు. ఇక్కడ చారుమతి దేవిని స్వప్నములు వెళ్ళిన స్త్రీలను శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినా మీరు చూచుతూ ఉంది. ఇట్లుంటే వారి మర్మోదయము వలన శ్రావణ మాసం కోసం ముందుగా వచ్చే శుక్రవారం వచ్చింది. అంత చారుమతి మొదల స్త్రీలందరూ ఈదేమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినమని ఉదయంలోనే మేము కాంచి స్నానం చేసి చిత్ర వస్త్రములను పెట్టుకుని చారుమతీదేవి ప్రముఖ నామ ప్రదేశం నుండి హోమయం చేయడానికి మండపం ఏర్పరిచి అందుకు ఆసనము వేసి దానిపై విజయం కోసి కలిసం ఏర్పరిచి అందులో లక్ష్మీదేవి ఆవాహనం చేసి చారుమతి మొదలైన స్త్రీలందరూ మృదుల భక్తి యుక్తులై సాయంకాలంగా పద్మాసనే పద్మ ప్రదేశముపరిక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత నవ సర్వద అను శ్లోకముచే చాలా వాహనాలు స్వశోపచార పూజలు చేసి తొమ్మిది సూత్రములను తోరణి దక్షిణాస్తం పెట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష భోజ్యపురులను నివేదనం చేసి
ప్రదక్షిణం చేసి ఇట్లు గొప్ప ప్రదక్షిణం చేయగల ఆ స్త్రీల కట్టే కాలే అందరూ మనం ఒకసారి పోయినా ఇంత కాలం చూసుకొని ఎజ్జలు చారమతి నగరం స్త్రీల ద్వారా ఈ వరలక్ష్మి దేవి ప్రదక్షిణ కలిగింది. అది పరమానందం చెంది వరలక ప్రదక్షిణం చేసిన అస్తములందు తగ్గదగా మానవుగా నిర్వహించుకుంటున్న నవరత్న ఖచ్చితమైన కంకణములు మధుర ఆభరణములు ఉంటాయి. ఇంకా చెప్పలేదా గౌరవ ప్రదక్షిణ ప్రారంభించినప్పుడు ఆ స్త్రీలందరినీ సర్వ సర్వాలంకార భూషితులయ్యి చారుమతి మొదలుగా ఆ స్త్రీల దొరుకుతుందల్లా స్వర్ణమయములయ్యి గజగజ త్వరగ వాహనములతోనే నిండి అంత ఆ స్త్రీలు ఆ స్త్రీలను తోడుకొని గృహములకు పెట్టినప్పుడు వారి వారి ఇంట్ల కంటే గుర్రములు ఏదుగులు రథములు బండ్లు వరలక్ష్మి దేవుని పూజించి వచ్చి నిలిచి ఒక చారుమతి మొదలు స్త్రీలందరినీ తమకు కల్పోక్త ప్రకారంగా పూజ చేయించి పెద్ద పుష్పాక్షరతను పూజించి 12 కుడుములు వాయిస్తాను వచ్చి దక్షిణ తాపూలములు నసలి నమస్కారం చేసి ఈ బ్రాహ్మణత్వం వచ్చే ఆశీర్వాదం వరలక్ష్మి దేవికి నివేదనం చేసిన భక్షాదులను వధువులతో ఎల్లరిని పూజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉన్న గుర్రములు వేలు వాహనంలోకి తమ తమ ఇంట్లకు అప్పుడు వారు ఒకరితో ఉన్న గ్రహ చారుమతి దేవి మాకి ప్రేమ చెప్పవచ్చింది. వరలక్ష్మి దేవి తన ఇక్కడ తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమైంది. ఆ చారుమతి దేవి వారిని కదా మనకు ఎట్టి మహాభాగ్య సంపత్తులు కలిగిందని చారుమతి దేవిని పుట్టిన పొగడుచు తమ తమ ఇక్కడ ఉద్యోగించేది. నాటి నుండి చారుమతి మొదలు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము యోగం చేయించి ఇతర పౌత్రాలు ఇంటి కలిగి ధనకరక వస్తువాహనులతో కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతము బ్రాహ్మణాది నాలుగు జాతుల వారిని చేయవచ్చు. అట్లా వచ్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా ఉండదు. ఈ కథను విలువారులకు చదువు వారకు వరలక్ష్మి ప్రసాదం వల్ల సకల కార్యం కలిసి ఎప్పుడు పూజ మా అత్తయ్య గారు చేయిస్తారండి. మా అత్తయ్య గారు కథ చదువుతారు కూడా. సో మా ఇద్దరం కలిసి ఎవ్రీ ఇయర్ కూడా చేసుకుంటాము. తర్వాత అమ్మవారికి నైవేద్యం నివేదించడము. అయితే ఇక్కడ మనము పూర్ణాలు అనేది స్పెషల్ అన్నమాట. పూర్ణాలు కంపల్సరీగా అమ్మవారికి నివేదించి వాయనం అనేది 35కి ఇవ్వాలి. 9 రకాల ప్రసాదాలు కానీ 9 రకాల పూర్ణాలతోటి వాయనం ఇస్తాము. సో ఇప్పుడైతే ప్రసాదం నివేదించిన తర్వాత హారతి నీరజాలయమునకు నీరాజనం జలజాక్షి మోమునకు జటుమకు శంభులకు నెలకొన్న కప్పురపు నీరాజనం జలజాక్షి మోమునకు జటుమకు శంభులకు నెలకొన్న నీరాజనం
ఈ విధంగా హారతి పాట కూడా పాడేసుకుని తర్వాత పూజ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ముత్తైదుకి వాయనం కూడా ఇచ్చేసామండి. అయితే ఇక్కడ నేను ఎక్కువగా ఎవరిని పిలవలేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో పిలవటం అంత మంచిది కాదని. ఈవినింగ్ మాత్రం ఇంటి దగ్గరే ఉండే ఇద్దరు ముత్తైదువులను పిలిచి లలిత అయితే లలిత పారాయణం చేసుకున్నాను.